ఇక్కడ రైట్ సైడ్లో ఫుల్ స్క్రీన్లో వీడియో ఉంది కదా, అది మన సబ్స్క్రైబర్ నాకు పంపించిన వీడియో. ఓకే, వీడియోతో ట్రై చేసిన చాలా సూపర్గా ఉంటుంది. నేను బాయ్స్ చేసిన ఆ బాయ్స్ వీడియో ఇక్కడ చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఫోటోతోటైనా ట్రై చేయండి, వీడియోతో ట్రై చేయండి. వీడియోతోటి అయితే చాలా సూపర్గా వస్తుంది, చేస్తారని అనుకుంటున్నా. చాలామంది ముగ్గురో నలుగురో పంపించారు నాకు నిన్న మొన్న. ఓకే, మీరు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం, నచ్చితే లైక్ చేసి. ఓకే, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ కూడా మనమైతే ఓపెన్ చేసుకున్నాము. ఫస్ట్ మనం, నేను మీకు చెప్తానని చెప్పాను కదా, వీడియోతోటి ట్రై చేద్దామని అనుకుంటే వీడియో అనేది మీరు కట్ చేసుకోండి. అది వీడియోతోటి నేను మొత్తం ల్యాండ్స్కేప్లోనే చేసిన, అంటే ఫుల్ 9:16 రేషియో యూట్యూబ్ రేషియో. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫుల్ స్క్రీన్లో వీడియో పెట్టినా కూడా నో ప్రాబ్లం. కానీ నేను ఎలాగైతే చేసినానో అవి కొన్ని మెథడ్ చెప్తాను. నేను సాంగ్ అనేది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్నా, నాకు నచ్చిన క్లిప్స్ అయితే స్క్రీన్ రికార్డింగ్ తీసుకొని అవి కట్ చేసి ఇక్కడ నేనైతే యాడ్ చేసిన. మీరు కూడా అలా ట్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లో ఉంటుంది, అవి కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, మీకైతే ఒక ఐడియాని తీస్తున్నాను. ఓకే, మీరు రికార్డింగ్ చేసిన వీడియోని మీరు ఇక్కడ నుంచి మీరైతే జూమ్ చేసి, జూమ్ అవుట్ చేసి, ఆన్ చేసి ఇక్కడ నేను చేంజ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ నేనైతే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇవైతే 16:9 ఒకటి ఉంటుంది, 9:16. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోతో ట్రై చేద్దామని అనుకుంటే ఈ రేషియో బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అయితే ఉంది. ఇప్పుడు మనకు ఫోటో యాడ్ అని ఉంది, ఇందులో వీడియో యాడ్ కూడా చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా అది పెట్టాను. కింద మనకు ఒక ఫోటో కనిపిస్తుంది, ఆ షేప్ కింద, అంటే సాంగ్ పైన, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అని ఫీల్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక వీడియో యాడ్ చేస్తాను. కట్ చేసుకున్న వీడియో ఒకటి ఉంది, ఒక్క నిమిషం, ఇది. ఓకే, యాడ్ చేసిన, దీనికి సౌండ్ ఉంటుంది కదా, మ్యూట్లో పెట్టేద్దాం, డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది వీడియో. ఓకే, ఈ పైన ఒకటి లైటింగ్ వస్తుంది కదా, ఈ లైటింగ్ నచ్చకపోతే రిమూవ్ చేసేయండి మీరు, కానీ బాగుంటుంది అది. నేను ఆ వీడియోలో కూడా చూసిన కాబట్టి అది కూడా చేసిన యాజ్ ఇటీగా. చూడండి, బాగుంది. ఓకే, ఇలాగైతే మీరైతే ప్రతి ఒక్కటి 1 by 1 అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. వీడియో కట్ చేసిన క్లిప్స్ ఏమైనా ఉంటే కట్ పెట్టుకోండి. ఇవి ఫోక్ సాంగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఫోటోతో ట్రై చేసినా కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాసెస్. ఓకే, ఫోటోతో కూడా యాడ్ చేద్దాం. ఫోటో, ఒక్క నిమిషం, ఒక ఫోటో ట్రై చేద్దాం. ఈ ఫోటో ఉంది, చేంజ్ చేసిన వచ్చేసింది. దీన్నే కాపీ చేసి ఈ మిగతా రెండు దాన్ని పైన ప్లస్ కానీ పేస్ట్ షేప్ కానీ యారో క్లిక్ చేసి, ఇందులో ఏంటంటే 3 ఫొటోస్కి ఒకటే ఫోటో అయితే యాడ్ చేయాలి, ఫోటో అయినా వీడియోగా అయినా. ఓకే, అది కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఈ ఫస్ట్ లాంగ్ ఫోటోని వదిలేసి ఇదే 1, 2, 3 ఫొటోస్కి ఒకటే యాడ్ చేయండి, మళ్ళీ 1, 2, 3 మళ్ళీ ఒకటే యాడ్ చేయండి, మళ్ళీ 1, 2, 3 మళ్ళీ ఒకటే. ఇలా మీరు మళ్ళీ వేరేది యాడ్ చేయకండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఈ ఫోటో ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు, సేమ్ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్లోకి వెళ్దాం, నేను ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే పెట్టుకోండి, వచ్చేస్తుంది ఇలా. సూపర్ కదా, బాగా వచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి 1 by 1 చేంజ్ చేసుకోండి. ఇలాగైతే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, కలర్ గ్రేడింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. జై హింద్.